అందరికీ నమస్కారం. పాండుబావ 45 ఏళ్ళు పరిచయం చేశారు, నాకు 60 ఏళ్ళ పరిచయం మా జయమాయ గారు. ఇంకటి పుట్టిన 2 ఏళ్ళ తర్వాత మా అమ్మ ఆ పాటలు నేర్పించాను, ఆటలు ఆడి పాటలు పాడి కలిసి వచ్చాను. టీఎన్టీ అని టైలింగ్ తీసి పెట్టాను. కొంచెం పెట్టాను కొబ్బరి, అది అవన్నీ అట్లా చిన్నప్పటి నుంచి అదే అంటే వీటితో ఏకమాసం కానీ ఆల్ ఇండియా రేడియో సంగీతం అది వీటితోనే పెరిగాం మొత్తం. ఎందుకంటే అది తప్ప అసలు ఇందాక ఎవరు ఏదన్నారు సినిమా యాక్టర్ చూడటానికి వెళ్ళేవాడు, రేడియో కళాకారుని దర్శించడానికి వచ్చేవాడు, తేడా ఉంది. ఎందుకంటే 83 భర్తలో 84 భర్తలు అంతా నేషనల్ అవార్డ్స్ పోయినాం ఢిల్లీ. రిసెప్షన్లో కూడా నన్ను చోటు ఢిల్లీ రిసెప్షన్ మా ఐడి కార్డు చూపించుకోవడం, మళ్ళీ వేరే పాస్ రాసిస్తాను ఈ చెల్లదు. ఇట్లా విజయవాడ ఒక పెజవాడ అన్నారు, ఈ పెజవాడ ఏంటో సరే అనుకుని అప్పుడు మరి ఓలెంటి సార్ కలిసారండి, అమ్మాయి ఓలెంటి దీనికి ఎలా తెలుసు అంటారు. అంటే నిన్న నీకు పరిచయం ఉన్నా కృష్ణా కథ అయ్యి అంటే అది ఒక భజన ఉసుకో భోజనం ఇట్నా భోజనం అంటే భజన్ వాడు భోజనం ఓ భోజనం ఇట్నా చదువు అంటే రేడియో ఐడెంటిటీ చూడండి. అక్కడ ఒకసారి జస్ట్ నా ఫెల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఎందుకంటే నాకు ఐడెంటిటీ కార్డ్ ఏంటి, నా ఐడి కార్డు నేను తీసుకెళ్ళింది కాదు, ఓలెంట్ అడ్రస్ కదా నా ఐడి కార్డ్ తెలియదు. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్. అంటే వాళ్ళ స్టేషన్ ఎలా ఉందంటే నేషనల్ లెవెల్లో విజయవాడ స్టేషన్కి ఎస్పెషల్లీ అంత ప్రియం. ఇంకోటి ముఖ్యంగా విజయవాడకి చెప్పాల్సింది ఏంటంటే సెక్టర్గా రజనీకాంత్రావు గారు తీసుకొచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు బహుబాగుంది అది అక్కడి నుంచి కూడా తీసుకుంటే మనం వెంటనే చాలా పెద్ద సెంటర్ అంతే మ్యూజిక్ కానీ మ్యూజిక్ విజయవాడకి వచ్చిన అవార్డు చేసిన లేదు ఏ స్టేషన్ కాలేదు విజయవాడ అన్ని అవార్డ్స్. కారణం ఏంటంటే ఇక్కడ సంగీత సాహిత్యాల వాల్యూ తెలిసిన వాడు ఉండటం ఇంకొన్ని వాడు టోటల్ దానికోసం బతికారు దాంతో ఉండిపోయినారండి. ఇంక ఇంకా మాకు వేరే జ్ఞాపకం అంటే లేదు, ఈ రేడియో ఈ కార్యక్రమాలు ఇవి తప్ప వేరే జ్ఞాపకం లేదు. సో దాంతో ఏంటంటే ప్రతిదీ ఏ చిన్నదైన కూడా అంత బాగా ఎంకరేజ్ చేయండి అందరూ. ఈవెన్ మా రెడ్డయ్య అని చెప్పి మా వెళ్ళిపోయిన అతని దగ్గర నుంచి కూడా అందరికీ ఒక టైప్ ఆఫ్ ఒక ఆర్టిస్టిక్ డెవలప్మెంటే ఇక్కడ రేల్ అవుతుంది. అది చెప్పిన ఎన్ని చోట్ల రకరకాల గొడవలు ఉన్నాయి ఇక్కడ, ఇరవై సెవెన్ పాలిటీస్ ఇన్ దిస్ అఫీషియల్గా ప్రొఫెషనల్గా ఉండేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రోగ్రామ్ అనేసరికి మటుకు ఒక కట్టడి ప్రోగ్రామ్ కట్టడి అది మటుకు నేను ఇంజనీర్స్లో కలిసి వచ్చేసాను. డూబీ ఎవరు తీసుకోండి ఒక లైబ్రరీ ఏంటి, ప్రతి వాళ్ళు ఈ కృష్ణ గారు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చిందని చేస్తూ చూసేవాడు ఇక్కడ, ఆయన మరి అడ్మినిస్ట్రేషన్లో ఉండేవారు చెప్తున్నారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే మాలాంటి వాళ్ళకి చిన్న చిన్న అప్పులు ఒక నేను రేడియో చేయడంలో వీళ్ళతో చాలా పెద్ద వాళ్ళు అయితే మాకేంటి ఎంకరేజ్మెంట్, అది అడ్మిట్ నుంచి కృష్ణ గారు వస్తున్నారు ముప్పై గారు వస్తున్నారంటే వీళ్ళు చూస్తున్నట్టు ఒక గర్వంగా ఉండేది మన ప్రోగ్రామ్ చూడటానికి వస్తున్నారని చెప్పి. ఇంకోటి ఏదో చేయాలి, ఇంకా వీళ్ళు వచ్చి చూస్తున్నారంటే దీని నొప్పి సంథింగ్ ఏదో చేయగలుగుతుండాలి. ఇంకా ముఖ్యంగా ఇంకొకటి ఒకసారి చెప్పాను, వేరే సంగీత దర్శకులకి ఎవరికీ రజనీకాంత్ గారు గారు పాట పాడలేదు, నా మనసు పాటలు పాడారు, నేను నా సంగీతంలో పాట పాడలేదు. అవి కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి మనం. ఒక పాటకి సరేంద్ర అని చెప్పి ఇది రంగాడి వెరీ గ్రేట్ సరోజ్ ప్లేయర్ ఆవిడ ఒకటి పద్మ కూర్చుంది ఆవిడకి, ఆవిడ సైటేషన్ స్పెషల్గా మెన్షన్ చేశారు ద వాయిస్ సెలెక్షన్ ఎస్పెషల్. ఎందుకంటే ఒక పడవ బెంగాలీస్ పడవ పాటలు చాలా ఎక్కువ పాడాయి, నేషనల్ గారు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఈయనకి ఎస్డి పర్వం అంటే చాలా ప్రాణం. ఫోక్ యోడలింగ్ నేను చేస్తానంట అని చిన్న యోడలు తీసుకోవడం చిన్న ప్రేక్తో పాడటం అనేది ఎస్డి పర్వం నుంచి వెళ్ళింది, ఎవరికి రాలేదు అది. యోడలింగ్ కింద కిషోర్ కుమార్ పాపులరైజ్ చేసిన దీని బ్యూటీ వేరు, అది ఒక న్యాచురల్ ఫ్లోలో వస్తుంది. బాలగోవింద సాంత్ గారు చాలా ప్రాణం కావచ్చు, రజనీకాంత్రావు గారి పాటలు అంటే విశ్లేషకు వస్తుంది పక్కన పడేస్తే ఆ న్యాచురల్ ఫ్లో ఒకరు పడుతుంది. అది ఎవరి వల్ల కాదయ్యా, ఏ రాగం ఎటువంటి రాగం తీసుకోండి. ఇంకా నేను రేడియో ఒకసారి నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక ఏమంత పాట బుధుడు మీద తీశారు, ఆయనే పాడారు సహన రాగం. మళ్ళీ క్లాసికల్ మ్యూజిషియన్ మేము పందం కాస్తాం వాడు కూడా అట్లా పాడారు ఆ రాగం.
దహన రాగం ఆ విధంగా పాడాల్సింది ఎవరి వల్ల కానీ అంటే మూడు నిమిషాల్లో తోటనే ఒక రాగం కలర్ పట్టుకొచ్చి అంత అద్భుతంగా అంత మళ్ళీ మనకు మామూలుగా వినడానికి వీలుగా అంటే మామూలుగా అందరికీ అర్థమయ్యే పాడటం చాలా కష్టమైన విషయం అది. సరే నా నా సొంత సొంతరాగం జరువు ఇవన్నీ మామూలుగా చెప్పేది నాకు ఉన్నాయి ఇవాళ మాటకు అర్థమవుతుంది అంటే గొప్పగా మాట్లాడుతున్నాను. ఏ రేవులో జిక్కేవురా మీ రేవు ఇదికేవు ఈ దారిలో పడవూగిన అల్లాడితే పయనాలు ఏలాగు సాగాడిరా పడవూగిన అల్లాడితే పయనాలు ఏలాగు సాగాడిరా ఏ రేవులో ఎక్కేవురా సడిలేని రేవు ఉదయానని సల్లంగని అలా కాదు ఇక్కడ జాయిన్ చేస్తా ఫోక్ టచ్ వస్తుంది అని చెప్పి
తక్కువ ఇస్తూ అంటే ఆలోచించక మూడు ఏం చేయడం నేను ఇట్లా చెప్పుకుపోతే స్టూడియోలో వచ్చేసి ఎన్నో ఉన్నా ఏదో ఒకసారి ఏదో ఇంకో పాట ఏదో కూర్చో రిహార్సల్ చేస్తున్నా ఈ పాట ముందర వచ్చేసారు ఖచ్చితపోయి రెండింటి కన్నా ముందర వచ్చారు వస్తూనే ఓ ట్రైన్ అనేది జరిగి అన్నారు పర్లేదు రెండు మీ పాట చేసేస్తాను వెదిలి కుదరదు రిహార్సల్ చేయాలని బయట కూర్చుంటాను ఆయన వెళ్ళను రెండు నిమిషాలు వాడు బాగుంటుంది ఆ పాట నేను ఒక నిమిషాలు అంటే పాట స్కేల్ బట్టి చేసుకోవచ్చు అంటే కొత్త ఐడియా సరే వెంటనే నేను హాఫ్లో రికార్డింగ్ చదివాను రిహార్సల్ సస్పెండ్ చేసి ఎందుకన్నా అది మొత్తం హార్మోన్ కూర్చుంది మొత్తం టోటల్ పాట కలరే మారింది అంటే ఒక్కొక్క స్వరం మార్చడంతో యూజ్ చేయడంతో అంటే అట్లా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం వెళ్తూ ఒక కొత్త ఐడియా అయితే అందులోకి దాన్ని డ్రైవ్ చేయడం ఎంత మహానుభావం అంటే ప్రతి దానిలో ఒక పాట అనేది ప్రతి మాటలోనూ ట్రై చేయని చూసింది చెప్తారు అందులో ఇందాక అన్నారు కళాప్రపూర్ణ అనేది ఓన్లీ టైటిల్ చాలా మంది కళాప్రపూర్ణకి అర్థం పడుతున్నా దీని మొదలయ్యారు కృష్ణమోహన్ విజయవాడ కేంద్రంలో ఫుడ్ ఆఫీసర్గా పనిచేసిన లక్ష్మీ గీతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించి అనేక పాటలు రూపొందించాడు ఆ జ్ఞాపకాలు ఎన్నోసారి మళ్ళీ తెచ్చుకున్నాను సంతోషం ఇప్పుడు చిరంజీవి దర్భ ముద్రవళి చక్కడు రజనీ పాట పడుతుంది ఎందుకంటే రజనీ గారి పాటలు పాడటం అనేది కొంచెం కష్టసాధ్యుల విషయమే వింటుంటారు కొంతమంది గాయని గాయకులు కానీ దాన్ని ఇష్టంగా చేసుకుని పాడేటువంటి గాయని ముద్రవళి సతుపాత్ర సుందరి ఓహో సతుపాత్ర సుందరి సతుపాత్ర సుందరి ఓహో సతుపాత్ర సుందరి సురవిణ భ్రాంతినో సుందర నయన దండ కాంతినో సురవిణ భ్రాంతినో సుందర నయన దండ కాంతినో ఈ ఉదయ సాంధ్య వేళ మెరిసలే ఉదయ సాంధ్య వేళ నీ హృదయ భావ వేళ మెరిసలే నీ హృదయ భావ వేళ సతపాత్ర సుందరి ఓహో సతపాత్ర సుందరి ఆనంగవాద్యములో యౌవన తరంగనాశములో ఆనంగవాద్యములో యౌవన తరంగనాశములో నీ మధువు మధుకరాళి మరగరే నీ మధువు మధుకరాళి నీ వదపులి నకరాళి కరగలే నీ వల పులిన కరాళి సతపాత్ర సుందరి ఓహో సతపాత్ర సుందరి సతపాత్ర సుందరి ఓహో సతపాత్ర సుందరి ఇటువంటి పాటలు పాడేటువంటి చిన్నారులు అందుకని వస్తున్నప్పుడు కూడా ఈ పాట ఇలాంటి పాటలు వింటున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. రజనీకాంతరావు గారి సురక్షిత దృష్టికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఆకాశవాణి కళాకారులు ఎన్ఆర్ నందిరేసిన మరో మహిళ గారు నాటకం చేస్తున్నప్పుడు అదొక గమ్మత్తైనటువంటి ప్రక్రియ. అందులో ఒక ప్రొఫెసర్ కొత్త ఉన్నటువంటి కళాకారుల చేత బ్లాక్ మధ్యలో కొంచెం ఎంత డ్రాగ్ అయిపోతుంది నాటకం అని రజనీకాంతరావు గారు రిహార్సల్ చూడటానికి వచ్చి ఆయన మరుగుపడినంత ఒక మహీతలం అని చిన్న పాట రాశారు అందులో. ఆ పాట రాయటం వల్ల నాటకానికి సొగసు వస్తుంది అని చాలా మంది ఆ తర్వాత డిఫెన్స్ కూడా చెప్పారు. అంతటి అంటే దూరంగా నుంచి ఆయన చూశారు నాటకాన్ని. అలాగే దత్త శ్రీనివాసన్ గారు డైరెక్టర్ ఉండేవారు, వారు కూడా నాటకాన్ని దూరం నుంచి చూస్తూ ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుందో అని సలహా ఇచ్చేవారు. అలాగే రజనీకాంత్ గారు చూసి వెళ్ళి ఒక చిన్న పాటను చేర్చారు. అది నిజంగా ఆయన ఆ నాటకానికి ఇచ్చిన వరం అన్నమాట. ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చాలా పేర్లు గడించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి హృదయగా మా ఆనందం అంటే మా అందరికీ చాలా ప్రేమ. ఉషశ్రీ గారు ధర్మసిద్ధాలలో శిష్యుడిగా ఆయనతో పాటు మంచి పేరు కూడా గడించాడు. విజయవాడ విశాఖపట్నం కేంద్రంలో కూడా
అయితే మా ఆనందం ఏంటి మళ్ళీ కొంచెం దీర్ఘోపన్యాసం ఇస్తున్నాడని చాలా మంది అంటున్నారు. ఇవాళ దాని నిధనం భారత్ రోజు చాలా క్లుప్తంగా గత కాలం విశేషాలు కొన్ని జాబితా కూడా మనం ఉంచుతాడు. ధన్యవాదాలు ఆనంద్ గారు అండి. ఓం శ్రీ గురు రజనీ గారు ఆజ్ఞాపించడం వల్ల కార్మికులకు వచ్చినటువంటి సందేహాలని నేను సుబ్బారావు గారు రామ్మోహన్ రావు గారు ప్రశ్న రూపంలో అడుగుతూ ఉంటే మహానుభావుడు గోపాలరావు గారికి సమాధానాలు చెప్తూ ఉండేవారు. ఉషశ్రీ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం విని విని దీంట్లో నాకు ఒక 5 నిమిషాలు ఏదైనా చెప్పడానికి అవకాశం ఉందని చెప్పేసి రజనీ గారిని అడిగినప్పుడు ఆయన కాలు పెట్టారు. ఆ 5 నిమిషాలు అరగంట అయింది. అది 18 సంవత్సరాలు కొనసాగింది. ఇవాడ రేడియో ద్వారా భారతాన్ని రామాయణాన్ని అపర వాల్మీకి లాగా అపర మన ఉషశ్రీ గారు సూర్యప్రకాశ దీక్షితులు గారు చెప్పడం, ఇవాళ రేడియో స్టేషన్లో ఎవరి పేరు తెలిసినా తెలియకపోయినా ఉషశ్రీ గారి పేరు తెలియకుండా మాత్రం అంత ప్రాచుర్యం తెచ్చిన వారు రజనీ గారు. బాలాంత్రపు రజనీకాంతారావు ఈ పేరు చాలా పెద్దగా ఉంటుంది. అనౌన్సర్కి కొంచెం కష్టం చెప్పడం. మాకు కోటేశ్వరరావు గారని ఒక అనౌన్సర్ వందా గారు నాటక శాఖ చూస్తున్నటువంటి సమయంలో ఆయన రేడియోకి ఆయన కొత్తగా వచ్చినటువంటి రోజు ఏదైనా నాటకం విన్నారు రచన సమర్పణ. అప్పట్లో ఆకాశవాణి కాదు, ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో నాటక విభాగ ప్రయోక్త బందా కనకలింగేశ్వరరావు అని చెప్పించుకున్నారు. మేమంతా చేశాం. ఈ గుర్రం కోటేశ్వరరావు గారికి బందా గారు మేము ఇంత పెద్ద ఇది చెప్పలేము, కొంచెం 2-3 అక్షరాలు మీ పేరు చెప్తాను అన్నాడు. అబ్బాయి కొద్దరితో మొత్తం చెప్పవలసింది అన్నాడు. అని కసి పెరిగింది. కావాలని నిర్వహణ కందా పంకలింగేశ్వరరావు అటు మీటింగ్ ఇట్టు ఆ తెల్లవారు మీటింగ్లో రజనీ గారి సమక్షంలో బాబు నాకు పేరు మొక్కలు కొట్టి బందారని సార్. అలా రజనీ గారు కూడా ఈ అక్షరాల సముదాయం పెరిగినప్పుడు తప్పులు రావడానికి అవకాశం ఉంటుందని రజనీ గారే రేడియోలో చెప్పించుకోవడం జరిగింది. రజనీ గారిలో విశేషం ఏదైనా ఒక నాటకంలో ప్రత్యేకించి ఆయనకి నేనంటే హరహర మహాదేవుడు. అది మహానుభావుడు శంకరమతి సత్యం గారు రచించింది. నేను దాంట్లో నటించడానికి వీలు లేని పరిస్థితి మా ఇద్దరికి మాట్లాడలేవు. జంజాల దగ్గర నుంచి విజయవాడ కేంద్రానికి సంబంధించిన టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొచ్చి దానికి ఎన్నిక చేస్తే ఎవరు ఆయనకి నచ్చల. రజనీ గారు ఆ వేషం వేస్తే ఆనందే వేయాలి లేకపోతే నాటకం అవుతున్నాడు. ఆ నాటకంలో నాకు పేరు వచ్చింది. ఆ నాటకం మొత్తం బాగా వచ్చింది, ఆయన బాగా తృప్తి చెందారు. నాటకం అయిన తర్వాత అయ్యా ఏదైనా బాగుండో గురించి చెప్పండి మళ్ళీ రీటేక్ చేద్దామంటే కాదు నువ్వు కనుక ఏడవగలిగితే ఇంకొక వాక్యం ఉంది చెప్పవలసింది. మొదట అక్కడ ప్రార్థన చేయడం వరకే నాటకం రాశాడు ఆయన. నేను ఈ మాటల తర్వాత ఒక వాక్యం ఒక పేజీ ఉంది అన్నీ కామాలి పురుషులకి. సరే ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా రేపు రొద్దుట 8 గంటలకు వచ్చి రికార్డ్ చేద్దామని అంటే కావాలని రజనీ గారిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి శంకరమతి సత్యం గారు అది అంతకు మించిన స్థాయి లేకుండా పలికినటువంటి దాన్ని ఇంకొంచెం పైకి చెప్పవలసిన అవసరం ఉన్నటువంటి వాక్యం. సరే అది జరిగింది. ఆ ఉత్సాహంలో దిగిరా 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 ఆ మూడోది రా అనకుండానే ఆయన అద్భుతమైనటువంటి శ్లోకం శివుణ్ణి పార్వతిని స్థుతిస్తూ అవగతాయ ఈయన బాధపడుతున్నారు. అది అనుకోకుండా జరిగిపోయిన విషయం, స్క్రిప్ట్లో లేదు, కొత్తగా యాడ్ చేశారు. సచిన్ గారు చాలా ఆనందించారు, రికార్డింగ్ నుంచి చూసుకోలేదు కానీ రజనీ గారు అయ్యా పొరపాటు జరిగిపోయింది నేను అనుకోకుండా పాటిస్తాను అది ఏం చేయడానికి కూడా వీలైన పరిస్థితుల్లో ఉంది
ఆనంద నేను భద్రంగా వాళ్ళతో మళ్ళీ చేయిస్తాను, మళ్ళీ ఒకసారి రీటేక్ చేయండి అన్నారు. అది కాదు, చాలా హ్యాపీగా సరిపోయింది. మీరు ఆ పద్యం శ్లోకం కనుక చదవకపోతే ఆ నాటకం మీరు అయిపోయింది అన్నారు. అలా ఏ అక్షరాన్ని ఎక్కడ గాలిలో పంపించాలో తెలిసినటువంటి మహానుభావుడు రజనీ గారు. అద్భుతమైనటువంటి గాయకుడు బాలమురళి గారు. కర్ణాటక సంగీతాన్ని దిగదార్చి లైట్ క్లాసికల్ మిక్స్ చేసి జనంలోకి వెళ్ళాడు. చెమ్మముడి శ్రీనివాసయ్య లాంటి పెద్దలు కూడా చేయలేనటువంటి ప్రక్రియ. ఇక్కడ రజనీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి లలిత సంగీతంలో ఈ శాస్త్రీయ లలిత సంగీతాన్ని కూర్చి దీన్ని పైకి తీసుకునేందుకు రజనీ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అంటే ప్రాణం. ఆయన రవీంద్ర సంగీత గ్రంథం ఉండదు, ఆయన పాటలన్నీ కూడా వచ్చు. దాదాపు ఆయన రాసినటువంటి వాటిలో చాలా వరకు తెలుగు అనువాదం చేశారు. ఆయన ఆ ఛాయతో అద్భుతంగా చేసినటువంటి విషయం రేడియోని జనంలోకి తీసుకువెళ్ళాలి. ఎవరో విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి పెద్దలకు కానిది రిక్షావాడు కూడా మాట్లాడాలి అని నన్ను సొమ్మను ఉపయోగించి వారానికి ఒక కార్యక్రమం పామరజనులు రేడియో స్టేషన్ చూడనటువంటి వాళ్ళు, రేడియో వినని వాళ్ళు, రేడియో అంటే తెలియని వాళ్ళతో కార్యక్రమాలు చేయించి దాదాపు 4 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు చేయించినటువంటి మహాత్మ. ఏ కార్యక్రమం ప్రజలకు కావాలో దాని మీద మనసు చేసినటువంటి మహాత్మ. ఇందాక ప్రైజులు వచ్చినాయి ఆకాశవాణికి చాలా గొప్ప అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు గొప్పదంటే మొట్టమొదట భారతదేశం మొత్తం జాతీయ బహుమతులు పెట్టినప్పుడు 3 బహుమతులు మాత్రమే, ఒకటి నాటకం, ఒకటి రూపకం, ఒకటి సంగీత రూపకం. ఈ 3 బహుమతులు వచ్చాయి, 3 రాలేదు. దాన్ని ఓలేటి వెంకటేశ్వరరావు గారు నిర్వహించారు. మేము ఆ ప్రైజ్ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఆ ప్రైజులు తీసుకున్న తర్వాత ఆ సాయంత్రం డీజీ గారు మాకు ప్రత్యేకంగా టీ పార్టీ అరేంజ్ చేసి దాంట్లో ఆయన చెప్పిన వాక్యం, మీరు 2 ప్రైజులు అనుకుంటున్నారు, 3 ప్రైజులు మీకే వచ్చాయి. ఓన్లీ బికాజ్ ఆఫ్ భీమని శంకర శాస్త్రి ఓలేడి గారికి ఈమెకి ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల ఈ 3 మీకు ఎవరైతే కొండ బదులు కొట్టారు చెప్పారు. భారతదేశం మొత్తం మీద పెట్టిన 3 బహుమతులు గెలుచుకున్నటువంటి ఏకైక కేంద్రం విజయవాడ కేంద్రం. ఇవాళ 50 ప్రైజులు ఉన్నప్పుడు 4 ప్రైజులు తీసుకోవడం గొప్ప విశేషం కాదు, 3 ఉన్నప్పుడు 3 తీసుకోవడం అది ఆయన హయాంలో. ఆయన హయాంలో జరిగినటువంటి మరొకటి అటు వెయ్యమూరి శివరామారావు గారు ఇటు నటక, ఇద్దరికి కూడా కళాప్రభావం, ఇద్దరికి కూడా పద్మశ్రీ. మీరు అన్నట్టు పద్మశ్రీ రాకూడదని కాదు, పద్మశ్రీ అందరికీ కనుక ఆస్థితి కాకుండా పరిస్థితిని మనం ఆశిస్తాం. అది వచ్చి తీరాలి, అది వారు చెప్పడం కాకుండా మనమంతా చెప్తే వస్తుంది అనేది నా ఆశ. ఆశ పరిపూర్ణం కావాలని ఆశిస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చి నన్ను ఆనందగా రేడియోలో నా నోరు ఆకాశవాణిలో ఆంటే నీ పేరు పేరు చెప్పగలను అని జీఏ స్వామి లాంటి వాళ్ళే అన్నారు. అంత పేరు తీసుకురావడానికి కారకులు కర్మ సందేహాల్లో నాకు శిష్యుడు పంపించి నన్ను ఎంతో అని చేశారు. ఆనందం మరో గొప్పదనం ఏంటంటే తను ఏ రోజు ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడో డైరీ మెయింటైన్ చేసాడు. ఆనందం రెడీ దిక్కనాడు అది మనకి ఇవాళ రోజున 15 సంవత్సరంలో 15 నాటకంలో 15 ఎవరు ఎక్కిసారంటే చెప్పగలిగే వ్యక్తి ఏకైక వ్యక్తి ఆనందం. అందుకని ఆ స్ఫూర్తితో ఆయన ఒక పత్రిక నడుపుతున్నాడు, అందులో కొన్ని వ్యాసాలు కూడా రాస్తున్నాడు ముఖాముఖంగా. అవన్నీ కూడా చాలా నేను ఆశ్చర్యపోయాను ఆ డైరీ చూసి. 1976 జనవరి 13 మధ్యాహ్నం 12 నిమిషం ఏ కార్యక్రమం వచ్చిందంటే మా లా పుస్తకాలు కూడా చెప్తే తెలియదు కానీ ఆమెకి లా పుస్తకం ఉంది, అందులో అద్భుతంగా వెళ్ళి వడగించి స్పెషల్గా పెట్టాడు. అందుకు నీకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మా రేడియో అక్కయ్య గారు పౌతా ప్రియమతి గారు మా అందరికీ కూడా ఆవిడ స్వాతంత్ర సమాధి గారు మీరు చాలా గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆవిడ చాలా ఒక నియమ నిబద్ధతతో వచ్చేది ఆఫీస్కి ఆవిడ చూస్తే మాకు చాలా ప్రత్యేకంగా గౌరవం ఉండేది. తర్వాత చక్కటి సంగీతాన్ని ఆవిడ అందించారు, అనేక మంది కళాకారులు ప్రోత్సహించారు. ఇవాళ మీ ముఖదో మంచి పాట కానీ ఇక్కడ సోదరు మీ అభిమానులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళంతా కోరుతున్నారు ఒక్క పాట మీరు పాడాలని చెప్పి మా కోరిక.
శతపత్ర సుందర పుస్తకం వీడు ప్రమేయంతో రామ్మోహన్ గారి ఆధ్వర్యమే నా చేయబడి ప్రింట్ ఇరవై ఏళ్ళైంది సంగీత పరిజ్ఞానం లేకపోయినా కూడా వినేటువంటి గీతాలు ఎన్నో ఉన్నాయి. అందులో రజనీ గారి గీతాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం వింటూనే ఉన్నాం. బలాన వాళ్ళకి తెలియకోవచ్చు కానీ రేడియో వెళ్తే వచ్చేటువంటి పాట ఎంత బాగుంది అనుకుంటాం. ఒకసారి ఆయన గారికి తెలియదు, రజనీ తెలియదు, ఎవరు కంపోజ్ చేశారు తెలియదు, కానీ అలాంటి శక్తిని కలిగించినటువంటి మాస్టర్ స్థాయిని స్పృశించని అభిషేకం లేదు రేడియో అన్ని. నేను ఒకసారి నాటకం ఏంటారు రజనీ గారు ఎవరైనా నాటకం చెప్తారు ఆయన అన్నారు. నేను వెళ్ళి అయ్యా అంటే రికార్డు మళ్ళీ అని ఒక 45 నిమిషాలు నాన్ స్టాప్ గా రేడియో నాటకం చెప్పారు ఆ దగ్గర. కానీ ఇప్పుడు కాల్చుకున్నాను నేను ఇప్పుడు మా రవి ఇక్కడే ఉన్నాడు అర్థంగా రతికితాలు పట్టణంలో పేరు వెళ్ళి సూర్యబాబు ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. సూర్యబాబు వారసుగా రవి ఇవాళకి రావడం ఆనందం. చక్కటి గీతం ఒకటి ఆలోచించి మా అందరికి వీధి విజయవసరిగా కోరుతున్నాను. రచయిత అత్త గారి పుట్టినరోజు సందర్భంగా మా అందరూ ఇక్కడ వారి ఆశీస్సులు తీసుకోవడానికి నేను వచ్చినందుకు మాకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాం. నేను సంగీతం నేర్చుకోవడం దళిత సంగీతంతోనే నేర్చుకున్నాను. గారు చాలా పాటలు చెప్పేవారు. చిన్నప్పుడే స్టూడియోలో కృష్ణ కుమార్ గారు కూడా అందరూ చిన్న చిన్న పేట్లు ఎక్కించి మైకు సైజ్కి రాకపోయాం. పేట్లు ఎక్కించి ఈ పాటలు పాడడం అందరూ అలవాటు చేశారు. మంచి ఒరవడిలో మేము నేర్చుకోవడం తాతగారి పాటలు అన్ని మేము విని ఆనందించేవాళ్ళం. నాన్న స్వయంగా చెప్పేవారు. అందులో కొన్ని పాటలు ఒక్క రెండో వీలుంటే పాడతాను. మెల్దీయాసంది వాసంతి రాగం మోహన్కి శుద్ధ దేవత సరి గప గప మరచు హాయిలో నేల
ఘన శ్యామ సఖి శంపై సోని ప్రతినయన ద్వైనా పై ప్రణయామృత కూడియ ప్రతి నవ విద్యుదయ నాగృదయమృదయ ప్రతినయన ద్వైనా పై ప్రణయామృత కూడియ ప్రతి నవ విద్యుదయ నాగృదయమృదయ ప్రతిపణము ప్రతి కూజము శ్రుతిలయామితమై ప్రతి కూజము శ్రుతిలయామితమై ప్రతి స్వరము ప్రతి మూర్చన ప్రతి స్వరము ప్రతి మూర్చన ప్రణవము ప్రతి వరము ప్రతి మూర్చన ప్రణవూనే మరల వేణు ఘనశ్యామసీ ఉత్తరం పెట్టారు ఎందుకంటే బాగా ముందు ముందు పోతే భవిష్యత్తు ఉంది కాబట్టి పాటలు ఏంటంటే మరో లోకాలు ఇరుక్కుంటే ఉంటున్నారు.